ఎప్పుడైనా సరే తమను కాదన్నటువంటి ఒక వ్యవస్థకు తామే అధినేతలం కావటం అన్నది చాలా అసాధారణంగా ఉంటుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి స్వీకారం చేసినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణను ఒకప్పుడు అదే సుప్రీంకోర్టు కొలిజియం కాదన్నది అన్న వాస్తవాన్ని తెలుసుకుంటే ఎలా ఉంటుంది? అది వాస్తవం. ఈరోజు వి వెంకటేశన్ మామూలుగా ఈ న్యాయ వ్యవహారాలు బాగా రాచాయన. గతంలో జరిగినటువంటి ఒక 2013 సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన ఒక కేసులో ఏం జరిగిందో దాన్ని చాలా వివరంగా రాశారు. 2000 జస్టిస్ ఎన్వి రమణ హైకోర్టుకు నియమితులైనప్పుడు మనోహర్ రెడ్డి, ఎంవి నరసింహారెడ్డి అనేవాళ్ళు పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో, ఈయన నియామకం చెల్లదు, దాన్ని రద్దు చేయాలి, ఎందుకంటే ఈయన నాగార్జున యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ఈయన మీద కేసు ఉంది అని. నిజానికి ఆ కేసేం పెద్ద కేసు కాదు, విద్యార్థులందరూ కూడా ఏదో నిరసన తెలిపారు, ఆందోళన తెలిపారు, ఆందోళనలో బస్సు మీకు ఏదో బస్సు మీద దాడి ఏదో జరిగింది, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారనో కేసు దాఖలైంది, అందులో ఈయన కూడా అక్యూజ్డ్ ఫోర్గా ఉన్నారు. ఆ కేసు ఏమైందో కూడా తెలియదు తర్వాత కాలంలో. ఆందోళనలు, ఉద్యమాలు నాకు ఇలాంటివి జరుగుతుంటాయి కదా, దాని ఆధారంగా తొలగించాలని చెప్పడం పూర్తిగా సాంకేతికమైన విషయం. అయితే వాళ్ళు వేసారు కేసు, 2013 ఆ కేసు వచ్చింది. అల్తాఫ్ అలాప్, అలాగే దేశాయ్, జస్టిస్ దేశాయ్, జస్టిస్ అల్తాఫ్ల ధర్మాసనం ముందుకి కేసు వచ్చింది. జస్టిస్ ఎన్వి రమణ ఒక 9 తర్వాత, 8-9 తర్వాత సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వస్తాడు అని ఆ ధర్మాసనం జస్టిస్ అల్తాఫ్ కానీ దేశాయ్ కానీ ఊహించి ఉంటారు. ఊహించకపోవడం వల్ల కావచ్చు, పిటిషనర్ల తరపున వాదించిన రామ్ జెత్ మలానీకి ఒక షాకింగ్ ట్రూత్, దిగ్భ్రాంతి కలిగించే విషయం చెప్పారు. ఏమని అంటే, జస్టిస్ ఎన్వి రమణ నియామకాన్ని సుప్రీంకోర్టు కొలీజియం 2 నిలిపేసింది ఆయన వయస్సు ఇతర అంశాలను బట్టి. కానీ న్యాయశాఖ మంత్రి, న్యాయమంత్రిత్వ శాఖ వెంటబడిన తర్వాత మాత్రమే మేము సుప్రీంకోర్టు దానికి అంగీకరించింది. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫార్సు చేసినప్పటికీ కూడా కొలీజియం ఒప్పుకోలేదు. న్యాయశాఖ మంత్రిత్వ శాఖ ఒత్తిడి మేరకే ఒప్పుకుంది అని న్యాయమూర్తులు చెప్పారు. అప్పుడు న్యాయశాఖ మంత్రి ఎవరు? ఈ రామ్ జెత్ మలానీ. ఎవరైతే ఇప్పుడు ఈయనను కుదరదు, తొలగించాలి అని వాదిస్తున్నారో రామ్ జెత్ మలానీ, ఆయనే అప్పుడు న్యాయశాఖ మంత్రిగా ఉండి, అంటే వాజ్పేయి ప్రభుత్వంలో జస్టిస్ ఎన్వి రమణ నియామకాన్ని సిఫార్సు చేశారు అనే ఒక విచిత్రమైన వాస్తవాన్ని ధర్మాసనం బయటపెట్టింది. రామ్ జెత్మలానీ కదా, అంత తేలిగ్గా లొంగే ఘటన కదా. అయితే ఏమి, ఒకవేళ తప్పు జరిగి ఉంటే ఇప్పుడు చక్కదిద్దాలి కదా అని ఆయన మాట్లాడాడు. అప్పుడు ధర్మాసనం ఒక విషయం చెప్పింది, రాజ్యాంగం ప్రకారం ఒకసారి న్యాయమూర్తి నియమితుడైన తర్వాత అభిశంసన ద్వారా తప్ప, శాసనసభలో కానీ లోక్ పార్లమెంట్లో కానీ అభిశంసన ద్వారా తప్ప తొలగించే అవకాశం లేదు, లేదా రాష్ట్రపతి అని అని చెప్పింది. చెప్పేసరికి అది వెనక్కి వెళ్ళిపోయింది. కానీ రామ్ జెత్ మలానీ తనే సిఫార్సు చేసిన పేరును తను కాదనడం, రెండవది ఏ కొలీజియం అయితే జస్టిస్ ఎన్వి రమణను మొదట్లో వద్దని చెప్పిందో, ఇప్పుడు ఆ కొలీజియంకి ఆయన సారథ్యం వహిస్తారు. ఇది నిజంగా ఒక ఆసక్తికరమైన విషయం. దీనికి ఇప్పుడు ఏమీ ప్రభావము లేదు ఆయన మీద. అప్పుడు వాళ్ళు పెట్టిన ఆరోపణ కేసు అని పెద్ద నాగార్జున యూనివర్సిటీలో ఏదో కేసు ఉంది కాబట్టి అని చెప్పేది అది నిలబడేది కాదు. నిజానికి అప్పటికి ఎన్వి రమణ అదనపు అడ్వకేట్ జనరల్గా చాలా కాలం ఉన్నారు. ఆ కాలంలో కూడా ఎప్పుడు ఆ కేసు ముందుకు రాలేదు. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు కొలీజియంకు సారథిగా, సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయమూర్తిగా చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ వచ్చిన సమయంలో
వెంకటేశ్వరుని ఆసక్తికరమైన విషయాలు రా చెప్పారంటే, మిగతా రంగాల్లో అలాగే న్యాయ రంగంలో కూడా అనూహ్యమైన పరిణామాలు ఎలా జరుగుతుంటాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ.